మూవీ ప్రమోషన్లతో మంచి బిజీగా ఉన్నారు హీరోలు. మెగాస్టార్ చిరంజీవి అయితే సొంత మేనల్లుడి సినిమాని కాకుండా అసలు ముక్కు మొహం తెలియని, ఇప్పటి వరకు జనాలకు పరిచయం లేని ఓ కొత్త హీరోని ప్రమోట్ చేయడానికి వస్తున్నారు. ఎన్టీఆర్ కూడా అంతే, అంతగా మార్కెట్ లేని బాలీవుడ్ హీరోని ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎవరి సినిమా ప్రమోషన్లతో వాళ్ళు కాదు, తోటి హీరోల సినిమాల్ని ప్రమోట్ చేస్తూ యమ బిజీగా ఉన్నారు హీరోలు. తమ్ముణ్ణి ఎంకరేజ్ చేయడానికి అన్నయ్య, అసలు ముక్కు మొహం తెలియని హీరోని ప్రమోట్ చేయడానికి మెగాస్టార్, బాలీవుడ్ సినిమాని ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్, ఇలా తోటి హీరోల్ని ప్రమోట్ చేయడంతో ఎంగేజ్ అయిపోయారు మన హీరోలు. వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య డైరెక్షన్లో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రంగరంగ వైభవంగా మూవీ ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కి మెగా హీరోలు సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ అటెండ్ అయి సినిమా మీద హైప్ పెంచేశారు. ఒక పక్క మెగా మేనల్లుడి సినిమా రంగరంగ వైభవంగా రిలీజ్ అవుతుంటే దానికి అటెంట్ కాకుండా మెగాస్టార్ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయని కొత్త హీరో సినిమాని ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యారు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకు సంబంధించి ఈ బుధవారం జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నారు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ అందించిన కథకు వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఫస్ట్ డే ఫస్ట్ షో పూర్ణోదయ బ్యానర్ లో తెరకెక్కింది. ఈ మధ్య చిన్న హీరోలు ఎవరు పిలిచినా కాదనకుండా వస్తున్న మెగాస్టార్ ఇప్పుడు కూడా ఈ చిన్న సినిమా కోసం పెద్ద మనసు చేసుకుని వస్తున్నారని స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేసింది టీమ్. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ అయితే లోకల్ కాదు, బాలీవుడ్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో నాగార్జున, అమితాబ్ లీ రోల్స్ చేస్తున్న బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 9 పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. దీనికి సంబంధించి తెలుగులో మంచి బజ్ తీసుకురావడానికి సెప్టెంబర్ 2 జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. RRR లో ఆలియాతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్ బ్రహ్మాస్త్రాన్ని ప్రమోట్ చేస్తూ మైలేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.